ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఎన్నికల సమర శంఖం పూరించారు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సిద్ధం బహిరంగ సభలు నిర్వహణ ద్వారా పార్టీ కేడర్లో జోష్ పెంచారు పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం దగ్గర సిద్ధం సభలు నిర్వహించారు మొదటి సభను ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించారు రెండవసారి సిద్ధం సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించారు మూడవ సభను ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించారు ఈ సభలకు కనీ విని ఎరుగని రీతిలో పార్టీ కేడర్తో పాటు కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు ఈ సభలకు ముందు వరకు ప్రభుత్వ కార్యక్రమాల కోసం బహిరంగ సభల్లో పాల్గొనేవారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలు కావడంతో ప్రతిపక్షాల విమర్శలపై తక్కువగానే స్పందించేవారు అయితే సిద్ధం సభల్లో మాత్రం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలను టార్గెట్గా చేసి దూకుడుగా ముందుకు వెళ్లారు ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏ రకంగా అందించింది గత ప్రభుత్వంలో ఏ విధంగా పథకాలు అందేవి అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని బహిరంగ సభలో విమర్శించారు తనను ఎదుర్కొనలేకనే ఇతర పార్టీలతో జతగడుతున్నారని ఎద్దేవా చేశారు ముఖ్యంగా చివరి సిద్ధం సభ రాప్తాడులో కనీ విని స్థాయిలో జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు ఒక పార్టీ ఎన్నికల సభకు ఇంత పెద్ద ఎత్తున జనం తరలి రావడం ఇదే ప్రథమం అని కూడా చెబుతున్నారు మూడు సభలు పూర్తయ్యాయి కేడార్లో జోష్ పెరిగింది ఇక తర్వాత ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎన్నికల ప్రచారం ప్రణాళిక ఎలా ఉండాలనే అంశంపై ప్రస్తుతం సీఎం జగన్ దృష్టి సారించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నివేదికలు ప్రజాస్పందనపై సర్వేలు చేస్తుంటాయి ముఖ్యంగా ఐపాక్ టీంతో ఎప్పటికప్పుడు పరిస్థితులు అడిగి దానికి అనుగుణంగా ముందడుగు వేస్తుంటారు తాజాగా మరోసారి ఐపాక్ టీంతో పాటు పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఇప్పటికే మూడు చోట్ల సిద్ధం సభలు పూర్తి కావడంతో తరువాత ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని దానిపై చర్చించారు ఇప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులో ఐపాక్ సర్వేలు పరిగణలోకి తీసుకున్నారు తాజా సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు అభ్యర్థుల మార్పులకు సంబంధించిన ఫీడ్బ్యాక్పై చర్చించారు ఏ ఏ స్థానాల్లో సిట్టింగ్ లేదా ఇన్ఛార్జీల పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాలా అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది అలాగే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా పార్టీ కేడర్ను నేతలను ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం చేయాలని దానిపై చర్చించినట్లు తెలిసింది సిద్ధం సభలతో గతంలో కేడర్తో ఉన్న గ్యాప్ తొలగిపోయినట్లే అనే నిర్ణయం నిర్ణయానికి వచ్చారు రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలనే దానిపై చర్చించారు ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ఎక్కువ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు మరింత ఇరుకున పెట్టేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి